కమిడియన్ బ్రహ్మానందం గురించి తెలియని సినీ ప్రియులు ఉన్నారు. ఎంతటి విషాదంలో ఉన్నవారైనా అతని ఎక్స్ప్రెషన్ చూడగానే అన్ని మర్చిపోయి హాయిగా నవ్విస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేలాది సినిమాల్లో కమిడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా కూడా నటించి ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్నారు బ్రహ్మానందం. జాతీయ స్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బ్రహ్మానందానికి అభిమానులు ఎక్కువే. బ్రహ్మి అని ముద్దుగా పిలుచుకునే బ్రహ్మానందాన్ని ఎవరూ మర్చిపోలేరు. అలాంటి ఓ వీరాభిమాని బ్రహ్మానందంపై తనకున్న అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటుకున్నాడు. బ్రహ్మానందం నటించిన బాబాయ్ హోటల్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో లాభార్జన లేకుండా అందరికీ ఆప్యాయంగా ఆహారాన్ని అందిస్తూ ఉంటారు బ్రహ్మానందం. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇతరులకు సాయం చేస్తూ అందులోని ఆనందాన్ని వెతుకుంటారు. ఇందుకు సరిగ్గా సరిపోతుంది ఈ ఘటన. బ్రహ్మానందం వీరాభిమాని అయినా ఆయన పేరుతో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బ్రహ్మి ఫుడ్ కోర్ట్ పేరుతో నడుపుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నటుడు బ్రహ్మానందం కు అత్యంత ఇష్టమైన రుచికరమైన ఫాస్ట్ ఫుడ్ వంటకాలు ప్రత్యేకంగా వడ్డిస్తారు. సత్తుపల్లికి చెందిన రాజుకి అందరిలా స్టార్ హీరోలంటే ఇష్టముండదట. తనకు మన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అంటే చాలా అభిమానమట. అయితే అందరిలా అతను తన అభిమానాన్ని ఫ్లెక్సీలు పెట్టి, కటౌట్లు పెట్టి చాటుకోలేదు. అలాగని తన అభిమానాన్ని గుండెల్లోనే దాచుకోలేదు. తన అభిమాన నటుడు బ్రహ్మానందం పేరుతో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడు. అక్కడికి వెళ్లే ఎవరైనా అది బ్రహ్మానందం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనే అనుకుంటారు. ఎందుకంటే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొత్తం బ్రహ్మానందం ఫోటోలే ఉంటాయి. అక్కడికి వచ్చే వాళ్ళు కూడా బ్రహ్మానందం అంటే అభిమానం ఉన్న వాళ్లే వస్తుంటారట. ఒకవేళ బ్రహ్మి అంటే ఇష్టం లేని వాళ్ళు అక్కడికి వచ్చినా ఆ తర్వాత ఆటోమేటిక్ గా బ్రహ్మికి అభిమానిగా మారిపోతారట. ఇక్కడ బ్రహ్మానందంకు ఇష్టమైన వంటకాలు స్పెషల్ గా కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు ఆ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడు రాజు. ఎంతటి బాధలో ఉన్నవారైనా అక్కడికి రాగానే అక్కడ బ్రహ్మి ఫోటోలను చూడగానే ఆ కాసేపు తమ బాధలు మర్చిపోయి తృప్తిగా తిని వెళ్తున్నారట. దాంతో సత్తుపల్లిలో బ్రహ్మి ఫుడ్ కోర్ట్ ఫేమస్ అయిపోయిందని రాజు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.